ఏది లెటర్ ఏది బాలామృతం ట్రాన్స్ఫర్ ఇలా తీసుకొచ్చేసి దొడ్డి నవరత్నం అని చెప్పి ఆ రోజున సమైక్యాంధ్ర అమ్మన్నారు. అమ్మ నాకు ఫోన్ వచ్చింది, ఎవరు చనిపోయారు? ఎందుకు చనిపోయాడు? ఉద్యోగం రాలేదని చనిపోయారు. ఉద్యోగమా? ఉద్యోగం అది రాలేదని చాలా అట్లకి అప్లికేషన్ పెట్టి రాశారు సార్, రాలేదని. కాదు, ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా కోసం. మరి ఉద్యోగం అంటారే? ప్రత్యేక హోదా వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి అని చేసి అప్పుడులో చంద్రబాబు నాయుడుకి లెటర్ రాశారు సార్. ఏమని రాశాడు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఏది లెటర్? ఏది మీకు ఇచ్చాను సార్ కాగితాలని. లెటర్ ఏది? వాళ్ళ అబ్బాయి లెటర్ రాసిన లెటర్ ఏది? ఇదేనా? అవునా, కాపీ ఏది? ఏది ఉందా ఒకసారి చూపి. ఇప్పుడు శాంక్షన్ ఎంత శాంక్షన్ వస్తుంది? ఏం పేరు మీ అబ్బాయి పేరు? ఏం పేరమ్మా? త్రీనాథ్ సార్. త్రీనాథ్. ఎక్కడ ఏరియాలో ఉంటారు మీరు? సారంగధర మెట్ట. మరి అప్పటి నుంచి మనం కవర్ పెడుతుంటే ఎందుకు రావట్లేదు? వచ్చింది సార్, మీ దగ్గర తిరిగితే నేను పెట్టానమ్మా. మరి రెవెన్యూ వాళ్ళ దగ్గర వీళ్ళు ఫోన్ నెంబర్ తప్పలేదు, అదే ఎత్తట్లేదు. రెవెన్యూ వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నారు. అవును, మీరు ఫోన్లు చేయ ఎత్తకపోతే ఎట్లాగమ్మా? నా ఫోన్ నీటిలో పడుతుంది సార్. అవును, ప్రభుత్వం మీకు చేయాలని ఆలోచన ఉంది, మరి అన్నప్పుడు మీరు ఫోన్లు ఎత్తకపోతే ఎట్లాగా? మీరు తిరగకపోయినా ప్రభుత్వం మీకు మిమ్మల్ని అమ్మట డబ్బులు ఇవ్వడానికి ముందరకు వస్తూ ఉన్నారు. హలో, హరి అన్న నమస్తే అన్న. హరి అన్న, హలో. అన్న అన్న నమస్తే. అన్న ఏం లేదు, ఇప్పుడు మన లాస్ట్ టైం ప్రత్యేక హోదా గురించి ఒక పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ట్రేస్ అయ్యారన్న. యాక్చువల్గా ఫోన్లు మార్చేశారు, మొత్తం మీద పట్టుకున్నాము. ఇప్పుడు మొత్తం అంతా వీళ్ళని ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేస్తే జెన్యున్ కేసు అన్న. ఇప్పుడు మనకి సిఎంఆర్ఎఫ్ అంటే గతంలో చంద్రబాబు నాయుడుకి కూడా లెటర్ రాశాడు ఈయన. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయనకి లెటర్ రాసి చనిపోయాడు. జెన్యున్ కేసు ఇది. దీన్ని మరి మనం చేస్తే మంచిదన్న. మనం ఎంత పెట్టిస్తారన్న? అదే అదే. సరే సరే అన్న, అయితే అట్లనన్న. ఓకే, థ్యాంక్ యూ. సోమవారం చెప్తా అన్నారమ్మా. మీరు ఒకసారి ఎప్పుడు సంప్రదించారు మనల్ని? అవును, మరి మీరు మీ కాంటాక్ట్ ఎలా చేయాలా? మేము నెంబర్లు తప్పు వచ్చినాయి. వీళ్ళని ఎలా పట్టుకున్నారు వీళ్ళని? మళ్ళీ సచివాలయం వాళ్ళకి చెప్పి ఇప్పుడు దీన్ని జెన్యునే కదా నువ్వు. కాదు, జెన్యునే కదా చనిపోవడం? ప్రత్యేక హోదా గురించి చనిపోయాను, జెన్యునేనా కాదా? ఆ లెటర్ అది ఇస్తే నేను మళ్ళీ వాళ్ళకి పంపిస్తాను. సోమవారం ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి దానికి కాంపెన్సేషన్ ఇస్తారు. ఓకే, బయలుదేరు.